గతంలో ఈ ప్రాంతంలో రక్తం బారింది. ఈరోజు మన శాసనసభ్యుడు తొక్కుర్తి ప్రకాష్ రెడ్డి గారు నీళ్లు బారిస్తున్నారు, నీళ్లు బారించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగింది. అది కాకతాళీయమై ఉండొచ్చు లేదా జరిగిన వాస్తవాలను ఆయన ఒక పోలీస్ అధికారిగా జరిగిన వాస్తవాలను బాగా గుర్తిరిగిన వ్యక్తిగా మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే రాప్తాడు నియోజకవర్గానికి లేదా పూర్వము పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతాలకి చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా 4 రిజర్వాయర్లు, 75,000 ఎకరాల ఆయకట్టు, పేరూరు డ్యాంకు నీళ్లు అనేటువంటి ఒక మహోత్తర కార్యక్రమము మొదలు పెడుతుండగా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని గతంలో పాలకులు ఎవ్వరూ కూడా చేపట్టని విషయాన్ని కానీ లేదా గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడేటువంటి ప్రయత్నము బట్టబయలైందన్న విషయాన్ని కానీ లేదా ఈరోజు శాసనసభ్యుడిగా నా యొక్క కమిట్మెంట్ విషయం కానీ రాప్తాడు సభలో మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకుంటున్నారన్న ఒక వాస్తవాన్ని కానీ ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా తాము చేసిన తప్పులు బయటికి వస్తాయనో లేదా బ్రాండ్ల పేరుతో ప్రచారం చేసుకుంటున్న తమ డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనో మీడియా ద్వారా ప్రజలను ఇతరత్ర పనికి మాలిన విషయాల గురించి ప్రజల్లో చర్చ జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు ప్రయత్నం చేయడం జరిగింది. స్పష్టంగా పనికి మాలిన విషయాలు, ఎందుకంటే 25 సంవత్సరాల ఆ కుటుంబము పరిపాలనలో ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు, ఒక కాలువ వచ్చింది లేదు, కనీసం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా లేదు నియోజకవర్గం ఈ జిల్లాలో ఏదైనా ఉందంటే అది పెనుగొండ రాప్తాడు. కనీసం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పుట్టపర్తికి కానీ కదిరికి కానీ ధర్మవరానికి కానీ తాడిపత్రికి కానీ ఉంతకల్లకి కానీ రాయదూర్గ కానీ కానీ కళ్యాణదుర్గ కానీ హిందూపురం కానీ మడకశిరకు కానీ అనంతపురానికి కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకొచ్చారు. పిఏబిఆర్ నుండి కానీ చిత్రావతి నుంచి కానీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ తీసుకొని రావడం జరిగింది. పెనుగొండ మాకు పెట్టని కోట, మాకు ఒక బ్రాండ్ ఉంది, మాకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పుకునేటువంటి వాళ్ళు కనీసం తాగునీటికి కూడా పెనుగొండ ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితి, రాప్తాడు ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితి తీసుకురాలేకపోయారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా పేరూరు డ్యాము పరిటాల రవీంద్ర కళ అని చెప్పేటువంటి వ్యక్తులు, దాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తులు పేరూరు డ్యామ్ కు హంద్రీనీవా నుండి నీళ్లు ఇవ్వాలనేసి మొట్టమొదట ఒక ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసి 2007-08 అప్పటి ప్రీతమ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఒక ఫీజిబిలిటీ రిపోర్టును సబ్మిట్ చేయమని ఇచ్చిన ఆదేశాల ద్వారా రాజశేఖర రెడ్డి గారికి ఇది చేరడం, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం. తర్వాత 2009 రాజశేఖర రెడ్డి గారు రాప్తాడు సభలో పేరూరు డ్యామ్ నంద్రి నివాళి నీళ్లు ఇస్తామని ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. అసలు పేరూరు డ్యామ్ కు నీళ్లు ఇవ్వాలన్న డిమాండ్ వచ్చింది 2007-08. నంద్రి నీవా పనులు ప్రారంభించింది 2005 పరిటాల రవి మరణించిన తర్వాత. అంతకుముందు నంద్రి నీవా అనే ప్రాజెక్టు ఊసేలేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గా మార్చి 2 సార్లు శంకుస్థాపన చేశారు. పురవకొండలో ఒకసారి, నాకు తెలిసి రాయదుర్గంలో ఒకసారి, 2 సార్లు శంకుస్థాపన చేశారు. ఆత్మకూరులో ఒకసారి, పురవకొండలో ఒకసారి. అంటే దాన్ని డ్రింకింగ్ వాటర్ గా ప్రాజెక్ట్ గా శంకుస్థాపన చేసిన ఆ పార్టీ పెద్దలు దాని నుంచి వేరే ఒక చెరువుకో ఇంకొక డ్యామ్ కో నీళ్లు ఇవ్వాలనేసి ఏ విధంగా కలగనగలుగుతారు? పరిటాల రవీంద్ర అనే వ్యక్తి
నీళ్లు పారించాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు. కనీసం తాగు నీరు కూడా తీసుకొని రాలేదు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలా, రైతులు బాగుండాలా, వ్యవసాయం పండగ అని నిరూపించాలనే ప్రయత్నం చేసింది మేము. ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు కావాలా, ఆత్మకూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి, పేరూరు డ్యాం కు హంద్రీని వంది నీళ్లను లిఫ్ట్ చేయాలని పథకాలను రూపొందించింది మేము. వీటిని ప్రకటించింది అప్పటి మా దివంగత నేత ప్రియతమ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గురించి బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నారు. మంచి పని చేయడం అనేది ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి మంచి చేయడం అనేది అదే డెస్టినీ. దీనికోసమే ప్రజలు ఓట్లు వేసింది. అది మేము చేసి చూపిస్తాన్నా. మీరు ఏం చేశారు 94 2004 మధ్య ఏం చేశారు, 2004 నుంచి 2019 మధ్య ఏం చేశారు, తప్పకుండా శుక్రవారమో శనివారమో కూర్చుందాం దాని టైం అది కూడా చెప్తాం మాట్లాడతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి తెలియజెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఏం జరుగుతోంది ఇక్కడ, ఏం ఈ ప్రాంతంలో ఏం జరుగుతోంది, వీళ్ళు ఏ విధంగా తమ పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు, అమాయకమైనటువంటి యువకులు కొంతమంది వాళ్ళని ఏ విధంగా తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా దీని మీద శుక్రవారం శనివారం తప్పకుండా పత్రికా సమావేశం పెడతాము. తప్పకుండా వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బండారాలు, వాళ్ళ చరిత్రలు, ఒక చరిత్ర కాదు 10 చరిత్రలు కావాలన్నారు మాధవ్ గారు. మేము ఒకటి కాదు 10 చరిత్రలు, 10 సినిమాలు తీయాలన్నారు. సోదాహరణంగా కూడా తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దయచేసి మీడియా మిత్రులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాలకు ప్రాజెక్టులు తెచ్చుకొని మన రైతులను బతికించుకుందాం. అంతవరకు మాత్రమే వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. దయచేసి పనులు చేయడంలో ఎక్కడైనా ఆలస్యం జరుగుతూ ఉంటే దాని మీద ప్రశ్నించండి. భూసేకరణ ప్రాసెస్ అనేది దాదాపుగా ఈ నెలాఖరికి అధికారులు చేసినటువంటి సర్వే ప్రాసెస్ కంప్లీట్ అయితే జనవరి 15 లోపు కన్సెంట్ ఇవ్వగలిగితే మార్చి 31 లోపల ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్స్ ఇస్తాం, పనులు కూడా మొదలు పెడతాం, 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. కేవలం ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి, పూర్తి చేయడానికి, చేయించడానికి మీ అందరి సహాయము, సహకారము, ఆశీర్వాదము అవసరమవుతుందనేసి మీడియా మిత్రులకు మరియు మీడియా ద్వారా వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, గత చరిత్రలను సినిమాల్లో చూసినటువంటి చరిత్రలు హీనస్ హిస్టరీస్ ని, హేయమైన చరిత్రలను మర్చిపోదాం. అటువంటి మకిలి పట్టిన ఈ ప్రాంతాన్ని కృష్ణా జలాలతో, తుంగభద్ర జలాలతో కడిగేద్దామని మీ అందరి సహకారము, సహాయము దానికి కావాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసార కోరుకుంటున్నాం. విషయంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఇది ఏ స్థాయికి వచ్చిందంటే, గోరంట్ల మాధవ్ నీ నాలుక తెగ్గు వస్తానని ఒక గల్లీ లెవెల్ లీడరు మాట్లాడే స్థాయికి, పట్టాల శ్రీరామ్ అనుచరుడు మాట్లాడే స్థాయికి దీన్ని తీసుకుని వెళ్తున్నారు. కురుబ కులస్తుడు, చదువుకున్న వ్యక్తి, పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి, డిబేట్ చేయొచ్చు, అతను మాట్లాడుతున్నాడు దాన్ని డిబేట్ చేయొచ్చు, ఆ డిబేట్కి వెళ్లకుండా బహిరంగ చర్చకు వెళ్ళవచ్చు, సోదాంగలతో ఆయన కూడా తీసుకొని రావచ్చు. వాళ్ళు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఏం చేశారు అనేది ఆయన కూడా తీసుకొని రావచ్చు. ఎఫ్ఐఆర్లతో సహా, పేర్లతో సహా, సంఘటనల వివరాలతో సహా, చార్జ్షీట్ల వివరాలతో సహా ఆయన కూడా తీసుకొని రావచ్చు. వీళ్ళు కూడా దాన్ని అవునా కాదా అని చెప్పచ్చు. ఈ రాష్ట్రమే సినిమాలు చూసింది, రక్త చరిత్ర అనే సినిమా ఈ రాష్ట్రమే, తెలుగు జాతి ప్రజలందరూ చూశారు రక్త చరిత్ర సినిమా. హిందీలో కూడా డబ్బింగ్ చేశారు రక్త చరిత్ర సినిమా అనేది. అనంతపురం జిల్లాకు ఫ్యాక్షన్ మకిలి నటించిన కుటుంబం అది. దాన్ని ఆయన కొంత ఆవేశంగా ఆ సందర్భాన్ని బట్టి ఈ ప్రాంతం ఎంత నష్టపోయింది గత 25 సంవత్సరాల్లో, ఈరోజు భవిష్యత్తు కనపడుతుంది ప్రాంత రైతులు కనేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి అంతకంటే ఎక్కువ విషయాలు వెళ్ళదలుచుకోలే మాట్లాడతా. శుక్రవారమో శనివారమో గొర్రెంట్ల మాధవ్ గారు కానీ మాట్లాడతాం తప్పకుండా.
ఈ ప్రాంతంలో ఏమేం జరిగింది సోదారణంగా టోటల్ గా 94 నుంచి 2004 మధ్యలో ఏం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మీరు చూస్తున్నారు గంగలకొండ చెరువుకు నీళ్లు ఇస్తామని ఆమె 10 ఏళ్ళు వాగ్దానం చేసుకుని ఇలా మేము ఇస్తాను పేరూరు ఆయకట్టు ఏదైతే పుట్టగనం ఆయకట్టు గతంలో మేము విమర్శలు చేసాం అడిగాం 14-19 మధ్యలో పుట్టగనం ఆయకట్టు అంతరణీయ కాలువ దిగువన అంటే పేరూరు టైలెండ్ ఆయకట్టు పుట్టగనం ఆయకట్టు ఆయకట్టు నీళ్లు ఇవ్వచ్చు అంతరణీయ నుంచి నీళ్లు వదిలితే ఆల్రెడీ పిల్లకాలు రెడీ ఉన్నాయి పేరూరు డ్యాం డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి పుట్టగనం కింద ఆయకట్టు నీళ్లు ఇవ్వచ్చు అని అడిగాం వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు మేము ఇస్తాను పేరూరు డ్యాం నీళ్ళు ఆ రోజు ఇలా ఇవ్వచ్చని మేము చెప్పాం రూపాయి ఖర్చు కాదని సభల్లో చెప్పాం పత్రికా సమావేశాల్లో చెప్పాం పత్రికా సోదరులు కూడా అప్పటి ముఖ్యమంత్రి గారిని కూడా అడిగారు ఇలా ఇవ్వచ్చు అంటున్నారు కదా ఆయన ఏమన్నా గ్లాస్ వాటర్ బాటిల్ వాటర్ ఇచ్చేదానికి రూపాయి ఖర్చు కాకుండా అని అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారని కూడా చెప్పారు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మేము ఇచ్చాం పేరూరు డ్యాం నీళ్లు తీసుకెళ్లాం చూపించాం మాట చెప్పిన తర్వాత చేసి చూపించాం దమ్ అంటే అది